హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లో హితాస్ లవ్లీ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ సేఫ్గా ఉండాలి ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ మీకు ఇవాళ ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను చాలా బాగుంటుంది చాలామంది ఫేవరెట్ ఉంటుంది మిల్క్ మైసూర్ పాక్ బట్ ఎక్కువ తినలేరు ఒక పీస్ తింటే మొహం మొత్తేస్తుంది ఎందుకంటే నెయ్యి అంత హెవీగా ఉంటుంది కదా ఇందులో సో ఒక తినాలనిపిస్తుంది బట్ తినలేము సో ఆ స్వీట్ని మీరు ఇవాళ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను యాజ్ ఇట్ ఈజ్ ఇదే మెజర్మెంట్స్తో ఇలానే చెయ్యండి మీకు ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది ఈ స్వీట్ని మీరు బయట కొనుక్కుంటే ఖచ్చితంగా ఎబో థౌజండ్ రూపీస్ ఉంటుంది కేజీ మనకి ఇంట్లో చేసుకుంటే అంతకన్నా తక్కువ ఖర్చుతో కేజీ స్వీట్ ఈజీగా వచ్చేస్తుంది ఒక కప్ మిల్క్ పౌడర్ మాత్రమే పడుతుంది మనకి దాంతో మనం కేజీ స్వీట్ చేసేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు మనం చూసేద్దాం ఇందుకోసం నేను ఒక కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఏ బ్రాండ్ అయినా సరే మిల్క్ పౌడర్ తీసుకోండి బట్ చప్పగా ఉండేది కాకుండా కొంచెం స్వీట్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దాంట్లోనే నేను టూ టీ స్పూన్స్ మైదా వేసుకున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్స్ గీ తీసుకుంటున్నాను వీటిని మంచిగా అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోండి చక్కగా మనకి అంత పొడి పొడులాడుతూ రావాలన్నమాట ఉండలు ఉండల కింద ఉండకుండా ఈవెంట్ ఎక్చర్ మంచిగా పొడి పొడిగా ఉండాలి సో చూసారు కదా ఇలా పొడి పొడిగా అవ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం షుగర్ తీసుకుందాం మ షుగర్ ఎలా అంటే మెజర్మెంట్ మనం ఒక కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటే ఫోర్ కప్స్ షుగర్ తీసుకోవాలి స్వీట్ ఎక్కువైపోతుంది అని అనుకోవద్దు ఎందుకంటే ఇది పక్కా మెజర్మెంట్తో నేను చెప్తున్నాను ఒక కప్ మీరు ఎంత ఎక్కువ చేసుకోవాలనుకున్నా సరే మీరు మిల్క్ పౌడర్కి నాలుగు రెట్లు షుగర్ తీసుకోవాలి అండ్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి అంటే అప్రాక్సిమేట్గా ఒక పావు లీటర్ ఒక గ్లాస్ ఇటు వాటర్ తీసుకొని మంచిగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఎలా ఉండాలి పాకం అంటే ఇలాగ మనకి తీగ పాకం అంటారు కదా మనకి మూడు పాకాలు ఉంటాయి లేతపాకం తీగపాకం పాకం అని లేతపాకం అంటే మనం గులాబ్ జామున్స్ అలాంటి వాటికి చేస్తాము ఇది తీగపాకం తీసుకోవాలి ఈ పాకంతో మీకు మీరు చేసుకునే మైసూర్ పాక్ పర్ఫెక్ట్ షేప్లో రావాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఖచ్చితంగా తీగపాకం వచ్చాక మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ముందే లేత లేతపాకం మీద మీరు అనుకోండి మనకి పర్ఫెక్ట్ షేప్ రాదు ఓకేనా ఇప్పుడు తీగపాకం వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఎందుకు వేసుకుంటామంటే మనకి క్రిస్టలైజేషన్ అవ్వదు అనమాట షుగర్ గడ్ డ్రై చల్లారిన తర్వాత కొన్ని స్వీట్స్ పైన మనకి వైట్గా లేయర్ కింద అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఉంటుందన్నమాట సాఫ్ట్గా ఉంటుంది అందుకని చెప్పి నిమ్మరసం వేసుకోవాలి పుల్లగా ఏమో అవ్వదు స్వీట్ అండ్ ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం నెయ్యి వేసి మిల్క్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేయాలన్నమాట షుగర్ పాకంలో వేసి ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు ఉండకుండా చూసుకోండి లమ్స్ ఉండకూడదు అసలు ఇలా బబుల్స్ బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను మా చూడండి ఒక గ్లాస్ క్వాంటిటీ మీకు అర్థమవుతుంది కదా బట్ మొత్తము వెయ్యట్లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మనం ఒకేసారి నెయ్యి తీసుకున్నదంతా వేయకూడదు మనం తీసుకున్న నెయ్యిని ఒక నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఒక వంతు నెయ్యి వేసేయాలన్నమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని మంచిగా కలిపేస్తున్నాను ఇక్కడ అది నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆ టెక్స్చర్ అంతా నెయ్యిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకి దగ్గరికి చూపిస్తే తెలుస్తుంది చూడండి మీరు నెయ్యి అబ్జర్వ్ చేసుకున్నట్టు మనకి అర్థమైపోయిన తర్వాత మళ్ళీ మిగతా ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేయాలి ఇలా ఒక మూడు సార్లు యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా యాడ్ చేసుకుంటూ ప్రాసెస్ చేయాలి అండ్ మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి ఎందుకంటే అడుగంటి పోతుంది మిల్క్ పౌడర్తో కదా మీరు ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే నాన్ స్టిక్లో చేసుకోవడం బెటర్ ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది చూసారా ఇలా బబుల్స్ బబుల్స్ కనబడుతుంది కదా ఇలా బాయిల్ అవుతూ కుక్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఇందాక యాడ్ చేసిన నెయ్యి అంతా చేసుకుంది అది ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను చూడండి ఇది కూడా ఎలా అబ్జర్వ్ చేసేసుకుంటుందో నెయ్యినంతా కొంచెం ఉంచుకున్నాను అనమాట లాస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంచు అన్నది అది మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి ఇప్పటికీ మనం త్రీ టైమ్స్ యాడ్ చేసాము అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి యాడ్ చేసాము ఇది కూడా అబ్జర్బ్ చేసేసుకుంటుంది ఇది మనకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట టోటల్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి మంచి గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది మనకు అలా వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని చూడండి మనకి ఇది ఉండలాగా అవ్వాలన్నమాట ఆ ఉండలాగా అయిన తర్వాత మనకి రెడీ అయినట్టు ముందుగానే తీసేస్తే మనకి షేప్ రాదు టేస్ట్ అయితే బాగుంటుందండి నో డౌట్ బట్ ఏంటంటే మనకు యాజ్ ఈస్ షేప్ వస్తే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా సో అలా ఉండ కింద వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి మిగిలితా మిగతా నెయ్యి ఉంది కదా ఇంకా ఫిఫ్టీ గ్రామ్స్ అది కూడా పోసేసి మంచిగా కలిపేసేయండి కలిపితే ఏమవుతుందంటే ఆ నెయ్యి కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మనం తర్వాత యాడ్ చేసిన ఈ నెయ్యే మనకు ఇంకా బాగా రుచి తీసుకొస్తుంది టేస్ట్ మనకు కొన్నట్టే ఉంటుంది మీరు అందులో అది చూసి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఏంటో అనుకోకండి ఆ నెయ్యి ఇంట్లో చేసింది కదా నేను మామూలుగా సో గోదావరి ఉంటుంది కదండి నెయ్యిలో మనం ఇంట్లో కాస్తే ఆ గోదావరి నాకు నేను చూసుకోలేదు గ్లాస్ అడుగున మొత్తం వంపేసాను అనమాట అందుకని మీకు అలా మధ్యలో మధ్యలో బ్రౌన్ కలర్ కనబడుతుంది వడకట్టి నెయ్యి పోసుకోవాల్సింది నేను మర్చిపోయాను వడకట్టడం సో అయిపోయిన తర్వాత ఒక పా బౌల్కి నెయ్యి రాసి అదంతా తీసుకొని ఇందులో వేసేయండి వేసి ఒక ఫోర్ అవర్స్ అలానే చల్లారనివ్వండి లేదు అంటే నైట్ అంతా అలా వదిలేయండి ఇంకా బెటర్ ఫోర్ అవర్స్ అలా ఉంచేసిన తర్వాత మనం అప్పుడు కట్ చేసుకోవాలి మీకు ఇన్ కేస్ షేప్ ఏమైనా రాదు అని డౌట్ వస్తే కనుక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి మంచి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి షేప్ మంచిగా వస్తుంది ఆ షేప్ మన డిసైడ్ అయ్యేది మీ పాకంని బట్టే ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత కరెక్ట్గా తీగపాకం తీసుకొని చేస్తే అండ్ ఆ అంత కరెక్ట్గా వస్తుంది అండ్ దింపే ముందు కూడా మనము ఒకసారి చెక్ చేసుకుంటే ఉండ రావాలి ఆ ఉండ వచ్చినప్పుడే మీకు బాగుంటుందనమాట షేప్ అనేది మీరు ఎలా చేసినా టేస్ట్ అయితే బాగా వస్తుందండి ఈ మెజర్మెంట్తో పారేయాల్సినంత అవసరం అయితే ఏముండదు నేను ఒక టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యానండి ఎందుకంటే ఒకసారి లేతపాకం వచ్చేసి షేప్ రాలేదు బట్ తినేసారు టేస్ట్ అయితే బాగుంది ఇంకోసారి చేసినప్పుడు ఏమైందంటే క్రిస్టల్ అంటే గట్టిగా అయిపోయింది ముదురుపాకం అయిపోయి అలా అయిపోయిందనమాట సో ఒకసారి రెండుసార్లు అలా అవుతుంది బట్ చాలా బాగా వస్తుంది టేస్ట్ మీకు కుదిరితే మాత్రం అద్దిరిపోతుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి పైనుంచి ట్యాప్ చేయండి మీరు ఒకసారి అన్మోల్డ్ చేసుకునే ముందు నైఫ్తో మంచిగా బౌల్ దాన్ని రిలీజ్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ మంచిగా ఊడొచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇలా మీకు నచ్చిన పీ షేప్లో పీసెస్ కట్ చేసుకోండి ఏదైనా డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకోండి నేనైతే పిస్తాతో గార్నిష్ చేశాను చూసారు కదా అంత బాగుందో టేస్ట్ చూసారా పైన నెయ్యి మనకు ఎంత బాగా కనిపిస్తుందో చూస్తే ఇలా తినాలనిపించేస్తుంది కదా అంత బాగుంటుంది టేస్ట్ కూడా మీరు ట్రై చేస్తే డెఫినెట్గా నాతో షేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది మరి ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి సేమ్ బయట కొన్నంత టేస్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే అంతకంటే బాగుంటుంది కూడా సో మీకు ఈ స్వీట్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో నాకు ఇంకా బూస్టెప్ కింద ఉంటుంది మీకు మంచి మంచి వీడియోస్ తీసుకురావాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు బెల్ ఐకాన్ వస్తుంది పక్కన ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడు త్రీ ఆప్షన్స్ వస్తే ఆల్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో ఇంకా బాయ్ అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను బాయ్